హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను ఇంట్లోనే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని తయారు చేయడం ఎలా అనేది చూపిస్తాను. ఇవి కొమ్మలన్నీ నేను బయట నుండి తీసుకొచ్చుకున్నాను. ఇరిగిపోయిన కొమ్మలు, ఎండిపోయినవి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చుకున్నాను. వాటికి ఇలా పెయింటింగ్ అప్లై చేయాలండి. ఈ పెయింటింగ్ బుక్ స్టాల్లో దొరుకుతుందండి. కాస్ట్ కూడా 20 రూపీస్, విత్ 12 కలర్స్. బ్రష్ కూడా వస్తుంది. ఇలా మనకు నచ్చిన కలర్స్ కొమ్మలకి వేసుకోవచ్చు. నేను గ్రీన్ అప్లై చేశాను, చూసారు కదా, ఒకటి గ్రీను, ఒకటి బ్లూ, ఒకటి వైట్ అండి. అలా అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ ఇవి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అండి, ఫ్లవర్స్ లాగా ఉంటాయి కదా, వాటిని ఇలా తయారు చేశాను థ్రెడ్ తీసేసి. ఇవి ఒక్కొక్కటి ఇలా కొమ్మలకి ఫ్లవర్స్ లాగా గమ్ము పెట్టేసి అతికి పెట్టాలండి. ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ దొరకని వాళ్ళు ఊల్ థ్రెడ్తో కూడా చేసుకోవచ్చు అండి. ఊల్ థ్రెడ్తో ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇవి డిఫరెంట్ ఫ్లవర్స్ లాగా కలర్ఫుల్గా కనిపిస్తాయి. నాకు ఇవి చాలా ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి ఓన్గా తయారు చేసుకోవడం, డిఫరెంట్గా తయారు చేయడం. ఇది ఫ్లవర్ వాజ్ అండి, థమ్స్ అప్ బాటిల్ ఉంటే దానికి ఇలా ఊల్ థ్రెడ్తో తయారు చేస్తున్నాను. కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంకా చూసారు కదా, ఇలా నేను తయారు చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆ కొమ్మలని దీంట్లో పెట్టేసేయాలి ఫ్లవర్ వాజ్లో. ఇవి టీవీ స్టాండ్, టీవీ పైన లేకపోతే టేబుల్స్ పైన, సిస్టమ్ టేబుల్ పైన ఎక్కడ పెట్టినా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అండి ఇంట్లో. చూసారు కదండి, ఇవి మీరు తయారు చేయండి. ఇలాంటివి మరిన్ని తయారు చేసి మీకు చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ మా వీడియో చూసి.